మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అయితే ఆయన నిన్న చేసిన పనికి ఆయన అభిమానులు మెచ్చుకుంటున్నారు మరి ఆయన ఏం చేశారో చూద్దాం మాస్ మహారాజా రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నాడు రామారావు ఆన్ డ్యూటీ మూవీని కంప్లీట్ చేసిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఈ మూవీ షూటింగ్ భాగంగా రవితేజకు గాయాలైనట్టు తెలుస్తోంది ఓ పొరపాటు సన్నివేశంలో రవితేజ పాల్గొంటే ఆయన పట్టుకున్న తాడు జారిపోవడంతో కింద పడిపోయినట్టుగా సమాచారం దీంతో మోకాలికి గాయాలు కాగా సుమారు కుట్లు పడ్డాయంటూ వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు సూచించిన తన వల్ల ఇతర నటీనటుల ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వెంటనే షూటింగ్ స్పాట్కి వచ్చినట్టు తెలుస్తోంది ఈ ప్రమాదం కొద్ది రోజుల కింద చోటు చేసుకోగా గురువారం రవితేజ షూటింగ్ పాల్గొన్న సందర్భంగా వెలుగులోకి వచ్చింది రవితేజ డెడికేషన్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్న పంతొమ్మిది వందల డెబ్బై బ్యాక్గ్రౌండ్ రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు రవితేజ హీరోగా నటించిన రమారవాన్ డ్యూటీ విడుదలకు సిద్ధంగా ఉంది జనవరి నుంచి ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది జూన్ పదిహేడున రిలీజ్ చేస్తామని ప్రకటించిన మళ్ళీ పోస్ట్ పోన్ అయింది శరత్ మండవ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజ ఎంఆర్ఓ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించారు ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు